హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు 100 రోజులు. ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక పార్టీ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము ప్రకటించిన హామీలన్నీ ఎప్పటికీ నెరవేరుస్తారో ఏమో, ఆ వివరాలను ప్రజలకు తెలియజేయడానికి కొన్ని డెడ్లైన్లు పెడుతుంది. సాధారణంగా 100 రోజుల్లోగా ఫలానా పనులన్నీ పూర్తి చేస్తాము, ఫలానా హామీలను నెరవేరుస్తాము లాంటి మాటలు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాల నుంచి వినిపిస్తూ ఉంటాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా అలాగే జరిగింది. 100 రోజుల్లోగా ఏ హామీలను నెరవేరుస్తామో రేవంత్ రెడ్డి రకరకాల మాటలు చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు తన రూటే సెపరేట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గెలిచి పరిపాలనా పగ్గాలు చేతబట్టి దాదాపుగా 50 రోజులు గడిచిపోయాయి. గెలిచిన వేడి మీద తీసుకునే కొన్ని మంచి నిర్ణయాలు, అమలు చేసిన హామీలు మినహా ఆ తర్వాత ప్రభుత్వంలో ఒక రకమైన అప్రకటిత స్తబ్దత ఉందని చెప్పాలి. శ్వేతపత్రాలు విడుదల చేయడం, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఇలా నాశనం చేశాడు అలా నాశనం చేశాడు అంటూ నిందలు వేయడం తప్ప జరుగుతున్నది ఏమీ లేనే లేదు. తాజాగా చంద్రబాబు నాయుడు 100 రోజులు అనే పాట ప్రారంభించారు. అది కూడా ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సంబంధించిన మాట కాదు. 100 రోజుల్లోగా రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడతామని చంద్రబాబు నాయుడు అంటున్నారు. తద్వారా రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ గాడి తప్పి ఉన్నాయని ప్రజలకు సంకేతాలు పంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జగన్ మీద బురద చల్లడం తప్ప మరొక కార్యక్రమం ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందనే మాట ప్రజలలో వ్యాపిస్తోంది. వ్యవస్థలను గాడిలో పెట్టడం అంటున్నారంటే రాబోయే 100 రోజుల పాటు కూడా జగన్ మీద బురద చల్లుతూ మాత్రమే బతికేస్తారని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు దృష్టిలో 100 రోజులు అంటే ఎప్పటి నుంచి? ఆయన ఈ మాట చెప్పిన ఇవాటి నుంచి 100 రోజులు లెక్క వేసుకోవాలా, లేదా గెలిచినప్పటి నుంచి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 100 రోజులు లెక్క వేసుకోవాలా అనేది ప్రజల సందేహం. ఆప్షన్ 2 అయితే గనుక ఇప్పటికే 50 రోజులు గడిచిపోయాయి, మిగిలిన 50 రోజుల్లో పూర్తి చేస్తారా, లేదా ఇంకా 100 రోజులు గడువు తీసుకుంటారా అనేది సందేహం. వ్యవస్థలను గాడిలో పెట్టడానికి 100 రోజులు కావాలని అనడం ద్వారా ఆ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేదాకా పరిపాలన మొదలు కాదు అనే సంకేతాలు పంపుతున్నారు చంద్రబాబు నాయుడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడి కదా అనే నమ్మకంతో ప్రజలు ఆయనకు పాలన అప్పగిస్తే కేవలం వ్యవస్థలు గాడిలో పెట్టడానికే 100 రోజులు గడువు అడగడం చిత్రంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.